అందరికీ నమస్కారం. ఈరోజు అమ్మఒడి కార్యక్రమానికి ఇక్కడి నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం ఈ రాష్ట్రంలో ఉన్న 43 లక్షల తల్లులకి ఇవాళ మీ పిల్లలు చదువుతున్న మీ పిల్లల కోసం వాళ్ళ తాలూకు అభివృద్ధి కోసం మీరు పడుతున్న ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని ఇవాళ ఆయన ఇక్కడ ఆయన చేతుల మీదుగా విడుదల చేస్తున్న ఈ శుభ సందర్భంలో మరి ముఖ్యమంత్రి వెయిట్ చేసిన ముఖ్యమంత్రి గారికి వారితో పాటు విచ్చేసిన పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులకి పెద్దలకి అందరికీ నమస్కరిస్తూ ఏదైతే ఈ లబ్ధిని తీసుకుంటున్నా ఆ తల్లులు ఉన్నారో ఆ విద్యార్థులు ఉన్నారో వారందరికీ కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. ఇదేదో ఈ ఒక్క సంవత్సరమే కాదు, ఆయన ఎన్నికల ముందు చెప్పారు, ఆయన ఏదైతే పాదయాత్రలో చెప్పింది కానీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కానీ ఏ విద్యార్థి కూడా ఆర్థికంగా ఇబ్బంది పడడానికి వీలు లేదు, ఆర్థిక పరిస్థితుల్లో వచ్చి చదువుకి ఆటంకం కలగకూడదు, ఆ తల్లి తండ్రి అయి ఆ పిల్లవాడిని చదివించుకునే స్థితికి క్షేత్రస్థైనతల నుంచే ఉండే విధంగా ఒక విధానాన్ని తీసుకొస్తాను, అమ్మఒడి పథకాన్ని తీసుకొస్తానని ఆ రోజు చెప్పారు. అదే కార్యక్రమంలో గత మూడు సంవత్సరాలుగా మరి ఈరోజు 4వ సంవత్సరం అడుగుతున్న ఈ నేపథ్యంలో సుమారు 26,000 కోట్ల రూపాయల్ని ఇవాళ విడుదల చేస్తున్న 6,400 కోట్లతో కలుపుకొని సుమారు 43 లక్షల మంది తల్లులకి రాష్ట్రంలో ఉన్న తల్లులందరికీ కూడా ఇవాళ విడుదల చేస్తున్న ఈ నేపథ్యం. ఇది ఒక్కటే కాదు, ఈ రాష్ట్రం ఈ దేశంలోనే ఒక విద్యాపరంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఇక్కడ కూర్చున్న ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనే పోటీతత్వంతో నిలబడే విధంగా మన సంస్కరణలు తీసుకొచ్చిన మరి మన ముఖ్యమంత్రి గారు. ఒక విషయంలో కాదు, ఈ దేశమంతా కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం పక్క చూస్తుంది, ఏమిటి చేస్తున్న సంస్కరణలు, ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటివి మేమెందుకు చేయలేకపోతున్నామా అని ఎన్ని రాష్ట్రాలు కూడా మన పక్క చూస్తూ అందరూ మన పక్క వస్తూ పర్యవేక్షిస్తూ ఇవి ఆయా రాష్ట్రాల్లో చేయడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం. మా మేమున్నా ఈ దేశంలో ఏదైనా విద్య గురించి మాట్లాడితే ఏదో కేరళ రాష్ట్రం గురించి మాట్లాడేవారు, లేకపోతే మొన్నటి వరకు కూడా ఢిల్లీ గురించి మాట్లాడేవారు. ఇప్పుడు ఈ దేశంలో ఎక్కడ చూసినా సరే విద్య గురించి మాట్లాడితే అది ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంస్కరణలు ప్రత్యేకించే మాట్లాడుతున్నా నేపథ్యం. మరి ఈ సందర్భంగా ఒకటి కాదు రెండు కాదు, ఇవాళ సర్వేగంతో అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇవాళ డిజిటల్ ఎడ్యుకేషన్ ని మొట్టమొదటిగా మన రాష్ట్రంలోనే పెద్ద స్థాయిలో ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఏదో చిన్న చిన్నగా పెడితే పెట్టచ్చు కానీ మన రాష్ట్రంలో శాచ్యులేషన్ మా మూడులో అన్ని దా తీసుకొస్తున్న మన నేపథ్యాన్ని 8వ తరగతి నుంచే మన టేబుల్ ఇచ్చి ఆ పిల్లల్ని కూడా మరి బైజూస్ కంటెంట్ని పెట్టి మరి ఆంగ్లంలోనూ మరి చదువుకోవడం కానీ లేదు మాట్లాడడంలో కానీ నైపుణ్యత రావాలని మొన్నే ఒక మరి ట్రోబుల్తో మరి విద్య మరి పరీక్ష విధానాన్ని పెట్టిన సందర్భం. ఇలా చెప్పకపోతే ఒకటి కాదు రెండు కాదు, ఇప్పుడే మా ఎమ్మెల్యేగా మా పుష్పమాని గారు చెప్పారు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటినీ కూడా. ఎందుకు చెప్తున్నామంటే ఒక విద్యార్థి కోసం ఖర్చు పెడుతున్న ఈ ధనం, విద్యార్థి కోసం తల్లికి ఇస్తున్న ఇవాళ ఇస్తున్న అమ్మఒడి పథకం, ఇది సంక్షేమం కాదు, ఈ రాష్ట్రానికి పెట్టుబడి. ఈ దేశంలో ఈ రాష్ట్రం మేటిగా ఉండాలని ఒక విద్యార్థి కానీ అభివృద్ధి చెందితే ఆ కుటుంబంలో తల్లిదండ్రుల గౌరవం ఆ గ్రామంలో మారిపోతుంది. ఆ విద్యార్థి కానీ పెద్దవాడైతే అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రానికే గర్వ కారణం, ఈ దేశానికి కూడా గర్వ కారణం. అందుకే ఆయన చెప్తుంటారు ఏదో మనం సత్యనాథల్ల గురించి చెప్తుంటాం, ఒక్క సత్యనాథల్లే కాదు ఇక్కడ కూర్చొని ఈ విద్యార్థులు ఈ రాష్ట్రంలో ఉన్న ఈ 80 లక్షల మంది విద్యార్థులు అందరూ కూడా సత్యనాథల్ల సీఓగా ఇవాళ కంపెనీలకు ఉండాలని మరి ఆయన తాలూకు తపన ఆయన ద్వారా కావచ్చున ఆ నేపథ్యంలోనే ఇవాళ చేస్తున్న ఈ సంస్కరణలు అన్నింటికి కూడా చాలా సంతోషం.
మరి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేస్తున్న ఈ నేపథ్యంలో మరి ఇవాల ఈ అమ్మఒడి పథకాన్ని మరి పొందుతున్న తల్లల్ని మరొకసారి నా అభినందన తెలియజేస్తూ అలాగే విద్యార్థులు ఇంకా మీరు ఈ చదువుల్లో వారి తాలూకా ఆలోచన ఏదుందో ఈ ప్రభుత్వ విధానం ఏదుందో మేటి విద్యార్థులుగా తయారై ఈ దేశ భవిష్యత్తుకి మీరు వెన్నెముకలుగా ఉండాలని విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు ఆయురాయుష్యాలు ఇచ్చి బాగా ఇంకా బాగా చదువుకునే అవకాశం ఇవ్వాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థాంక్యూ సర్. ఇప్పుడు విద్యార్థి తమ స్పందన.